చిన్న పిల్లలు ఉంటాయి, వాళ్ళు ఏదో పని చెప్పుకుంటూనే ఉంటారు. లచ్చకి ఎట్లుంటే ఏమో లచ్చక్క ఉన్నావా? ఆ ఏంటి రాజు నువ్వు ఉన్నా? మొన్న అంగట్లకెళ్ళి కూరగాయలు తెస్తే మీ అమ్మ ముఖం ఇంత దొడ్డు పెట్టుకుంది, అందులేమో నేను తిన్నట్టు. అందుకే మీకేం దే బుద్ధి కాదు. అంగట్లకెళ్ళి మోసుకురావాలి, మీదికెళ్ళి మాటలు పడాలి. నేను తీసుకురాను జున్ను. ఏమైలచ్చక్క అంగట్లకు పోయామంటేగా? ఆ వచ్చినామే గనా, ఆగే పోదాం పోదాం పాయమే గనా. జున్ను నువ్వు ఇంటికి పోయిగా. ఏంది లచ్చక్క మా అమ్మని కీవాన్ని చెంద్రకేంది ఎట్లా మరి? నువ్వేమన్నా అనుకో జున్ను, మొన్ననే మా అమ్మ తిట్టింది, ఎవరి సామానాలు తెచ్చుకుంటేనే మంచిది. మరి ఎట్లా చక్క, ఇప్పుడు మా ఇంట్లో ఇవ్వలేరు కదా. నువ్వు ఉన్నావు కదా జున్ను, మాతో నచ్చి తెచ్చుకో. నేను చిన్న పిల్ల, నన్ను ధర ఎక్కువ చెప్పరా అక్క. మేము పక్క పంట ఉండుకొని ఏమో జున్ను. అయ్యో లచ్చక్క మన్ని నీది ఇంటికాడ చెప్పలే కదా. ఆటోకో ఈ అన్ని తీసుకొని జల్దీ మరుడే కదా జున్ను. అట్లయితే పోదాం పాక్క. సరే మరి పోదాందా అక్క. గింత అంత కరపొడి పెడతావా? ఎందుకు జున్ను? మడకాయలు కోసుకొని తినడానికి. సరే తెత్తది మరి. ఇంకో కారపొడి అందులో పెట్టుకో మిల్ల. పోదాం పట్టుకో. ఆగో, ఎటు పోతుంది? రోడ్ పట్టుకునే పోతుంది. ఇంతకు మీరెటు పోవాలి? ధర్మారం పోతుంది అన్న. ధర్మారం మీదకి వెళ్ళి కన్యారం దాకా కూడా పోతుంది. ఆటోన్ ముఖం ఎట్లుంటేంది జున్ను? మన అంగట్లో కోత అయిపోయాయి. ఏందమ్మా నా ముఖం అంతీ కారంగా ఉందా? అన్నకాటికి మాదాలు కానీ ఆటో ఎక్కురి. సరే కానీ పారు. ఎంతైందన్నా? ఎన్నడ ఎక్కలేదా అమ్మా, మనిషికి 15 రూపాయలు ఇరి. ఇగో అన్నా. ఏందమ్మా 30 ఇచ్చినావు? ముగ్గురికి 30 తప్పేనా? మనిషికి 15 45 రూపాయలు అవుతాయి, ఈ 30 నాకెందుకు? చూసుకున్నావా? రోజు చూసుకొని చూసుకొని రానేవాడిది, ఎందుకు నీకు? తీసుకుంటాడా? ఏంది నువ్వు చిన్నపిల్లవా? ఏంది ఇది బస్సు కాదు ఆటో, ఆటోలల్ల అందరి పైసలే తీసుకుంటారు. ఏ ఈ జున్ను, ఆటో అయినతో మనకెందుకు లొల్లి? నువ్వు ఎంత ఇచ్చిరో నువ్వు కూడా గంతే అయ్యమ్మా. పెద్దోళ్ళకి గంతే చిన్నోళ్ళకి కూడా గంతేనా? అట్లయితే పోలీస్ స్టేషన్ కోలంపాయి రోగం తిరుగుద్ది. ఏంది దీనికే పోలీస్ స్టేషన్ దాకా? నువ్వు ఎంత ఇస్తావు గంతీ? అబ్బో నీ అసలు గిరాకీ దొరకాలి నాకు, మస్తు ఉంటది. మీరు బ్యాంక్ పోయా? ఇగో రాజు ఇంట్లో పైసలు ఉన్నాయి, జాగ్రత్త పట్టుకో. సరే అక్క. నేను కూరగాయలు
తీసుకుంటా, సంచి మంచిగా పెట్టుకో. ఉండు రీనే అన్న. టమాటాలు ఎట్లా? 40 రూపాయలు. 40? అలచి అంత? 5 కిలో 20. బెండకాయ ఎట్లా ఇస్తున్నావు? 5 కిలో 10. మిరపకాయ? 5 కిలో 25. 25? బాగానే రేట్లు ఉన్నాయి. రేట్లు అది మంచి ఘోరంగా. టమాటాలు కిలా, అలసందకాయ 1/2 కిలా, 1/2 కిలా మిరపకాయలు. జున్నేది జున్నేది నడు జున్ను 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 జున్ను. అరే అవు పోలీస్ అక్కడ ఉన్నాడు, అవు పోదామా? పోదాంపా నడు. జరు పోలీస్ సార్, పోలీస్ సార్. సార్ మా జున్ను అంగట్లో తప్పిపోయింది. ఏంది అంగట్లో తప్పిపోయిందా? ఏమై సార్ మీరు గట్లేడుతురు? ఏం చెప్పుకుంటాం అమ్మా, సరిగ్గా ఇదే 7 రోజుల కిందట మా ఎస్ఐ మనమరాలు తప్పిపోయింది. ఏడున్నదో ఏమో, ఎనుకులాడి ఎనుకులాడి నా కాళ్ళన్నీ నొత్తున్నాయమ్మా. ఈ ఊళ్ళే పిల్లల్ని ఎత్తుకుపోయి ముఠా తిరుగుతుందమ్మా. మీ పిల్ల పేరు ఏం పేరు చెప్పుర్రి? మా పిల్ల పేరు జున్ను సార్. ఏంది మీ పిల్ల పేరు జున్నా? మీ పిల్లలు కూడా ఆ ముఠ వాళ్ళు ఎత్తుక పేరు కావచ్చమ్మా. సార్ ఎట్లా సార్ ఇప్పుడు? మా ఎస్ఐ మన్మరాల్ని పట్టుకోకనే పరిచయాలుంటే మీ జున్ను నేనే పట్టుకోవాలమ్మా. జున్ను పెంగి. సార్ మీరు పోలీస్ అయి ఉండి గట్లెందుకు ఎడతారు సార్? ఏడవకపోతే నవ్వమంటాం అమ్మా. అటు చూస్తే గొయ్యి, ఇటు చూస్తే నుయ్యి. అట్లున్నది నా పరిస్థితి. పోలీస్ స్టేషన్ పోదామంటే మా ఎస్ఐ సార్ తిట్టరా అని తిట్లు తిడుతుండమ్మా. ఎటన్నా పోదామంటే ఉన్న నౌకరే పోయే తట్టున్నది. ఏం చెయ్యాలో నాది నాకే అర్థమైతే లేదమ్మా. అట్టిగానే ఉంటే వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు సార్? ఆ ముఠా ఎక్కడుందో వెనుకలాడదాం పారి. అట్టనా? పోదాం పారి. జున్ను ఎటు పోతున్నావు? మీరు నేను నీకు తెలియదా? మేము ఒకళ్ళు ఎప్పుడు చూడలేదు కదా. అరే పుల్లకు మొన్ననే చెవులు కుట్టించినట్టున్నారా? ఏంటన్నా చూసుకుంటే ఏం లేదు జున్ను. నీ చెవులు కుట్టించినప్పుడు మీ దాని రాలేదా? నా చెవులు కుట్టించినప్పుడు ఫుల్ మందచిల్లు కనిపించలే కదా అన్న. అయ్యో జున్ను, మందిలా మర్చిపోయి ఉంటావు జున్ను. ఏం లేదు జున్ను, నువ్వు ఒక్కదానివి గిట్టేందుకు వచ్చినావు? ఓ మీ లచ్చక్క ఇట్లనా? గల్లీ పొంట పోతారు ఇప్పుడే. సరే జున్ను నేను చూపిస్తారా. అమ్మా తిరిగి తిరిగి కాలాన్ని నొత్తున్నాయి అమ్మా. ఎండకు గవర గవర అయి కళ్ళని తిరుగుతున్నాయి. ఏదైనా కొంచెం చల్లగా తాగితేనే నా పానం అలకగైతుందమ్మా. తాగిరాపూరు సార్. నా దగ్గర పైసలు ఎడున్నాయమ్మా. పోలీస్ అయి ఉండి మీ దగ్గర పైసలు ఇవ్వంటారు ఏంది సార్? ఎండనక వాననక కాలుకు బట్ట కట్టకుండా తిరుగుతున్నా, నా దగ్గర పైసలు ఎక్కడి అమ్మా? ఇగో సార్ నా దగ్గర పైసలు ఉన్నాయి. మీ చరిత్ర రాగుర్రీ.
మీ లచ్చకి ఇట్లా ఇటే వేరు చూపిందా మీ లచ్చక్క జాడ చెప్తా గానీ మీ అమ్మ నాన్న పేరేంది? అరే పాగలుగా అట్లా అడిగితే అనుమానం రాదారా? వాళ్ళు చెప్పు గట్ల అడుగుతారా? కాదు జున్ను, నువ్వు చిన్నపిల్లవు కదా, చెప్తావో లేవో అని మావోడు అడిగి చూస్తాడు. దూపైతుందా? ఏం తాగుతావు జున్ను? జున్ను తాగురా. జున్ను ఈ సంచిలో ఏముందిరా, ఒకసారి నేను చూస్తా. ఏం లేదన్నా, కూరగాయలు తీసుకోవడానికి కవర్లు పెట్టుకున్నావు ఇలా. అయితే మేఘన్ జున్ను ఒకసారి ఇయ్యవా, నేను చూస్తా. అబ్బో నిన్ను ఇయ్యా, మా అక్కలు తిడతారు. అరే ఈ పొల్లది మూతి మూసి చక్కగా రూమ్లోకి పట్టుకోదాం పారా. సరే అన్న. అమ్మో ఇల్లు దొంగలు ఉన్నట్టున్నారు అక్క, గింత అంత కరపొడి పెడతావా? ఎందుకు జున్ను? మడకాయలు కోసుకొని తినడానికి. సరే తెత్తది మరి. ఇంకో కరపొడి అందులో పెట్టుకో మిల్లవా. అన్నా ఈ సంచిలో ఏముందో చూపించమంటావా? చూపి జున్ను. అన్నా మరి మీరు కళ్ళు మూసుకోండి, నేను తెరవన్నప్పుడు తెరవండి. అరే మూసుకోరా, మూసుకో. జున్ను తెరవమంటావారా? అన్నా తెరవండి. అరే జున్నును పట్టుకోరా, అరే పట్టుకోరా, పట్టుకోరా. నన్ను పట్టుకో, నా కళ్ళలో బాగుంటుందా? బొట పడుతుంది అన్న, అన్న బొట పడుతుంది బాగా. అరే జున్ను పట్టుకోరా, జున్ను పట్టుకోరా, నా కళ్ళు బొట పడుతుంది, బాగుంటుంది జున్ను. అరే ఎద్దులకు ఎద్దులు ఉన్నారు, చిన్నపిల్లలు ఎత్తుకపోవడానికి మీకు మనసు ఎట్లా వచ్చిందిరా? ఆ బక్క కొట్టిన కడికి దాలు నన్ను నిడిచిపెట్టుర్రి. అరే ఎస్ఐ మన వరాలను ఎక్కడ దాచిపెట్టినవరా? చెప్పు, చెప్పురా, నిన్నే చెప్పురా. అంటే చెప్పురా, చెప్తా గానీ నన్ను కొట్టకూర్రీగా. చెప్పు మరి ఎక్కడ దాచిపెట్టినావు? చిన్నపిల్లల్ని ఎత్తుకపోయి బాగా ఎత్తురు మరి. అమ్మ వద్దు సార్. ఇప్పుడు మంచిగా ఉందా? జున్ను నువ్వు చూస్తే చిన్నపిల్లవి కానీ నీ తెలివి చాలా పెద్దదమ్మా. దొంగల కళ్ళల కారపొడి కొట్టి దొంగల ముఠాన్ని పట్టించినందుకు ప్రభుత్వం తరఫున నీకు మంచి బహుమతి అందిస్తానమ్మా. వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు. మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.